मास ऑडियंस नी कनेक्ट अवुतू उंडालने उद्देशंतो पेट्टामु। अयिते इदि सब्जेक्ट फ्रेंडशिप लव की संबंधिंचिन सब्जेक्ट यूथ की बागा कनेक्ट अय्ये सब्जेक्ट। सो अलागे सेकंड हाफ फैमिली ड्रामा एमोशन्स सेंटिमेंट्स गानी सो ई एंटरटैनमेंट गानी होल फैमिली एंटरटैनर लागा उंटुंदी। ई सिनेमा लेडीज़ की फैमिलीज़ की बागा कनेक्ट अवुतुंदी। सो डेफिनेटगा ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది। ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ కూడా ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు। సో ఈ సంతోషం మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇలా కలవడం జరిగింది। సో అలాగే దీనిలో మా హీరో పెర్ఫార్మెన్స్ పర్టిక్యులర్ గా నేను ముందు నుంచే చెప్తా ఉన్నాను ప్రతి ప్రెస్ మీట్ లోను। सो चाला मेच्यूर्ड गा परफॉर्म चेसाडु तनु। ई रोजु चूसिन आडियंस प्रति ओक्कळ्ळु चेप्तुन्न टाक अदि। सो तनु सेकंड फिल्मे अयिना सो 10 फिल्म्स 15 फिल्म्स चेसिन आर्टिस्ट लागा अंत मेच्यूर्ड गा परफॉर्म चेसाडु। अंत कमिटेड गा अंटे टीम मोत्तं हार्ट अंड सोल पेट्टि वर्क चेसिन सिनेमा इदि। एदो चेसेसां ओक सिनेमा ग्याप कोसं 6 मंथ्स 1 इयर ग्याप कोसं अनि चेसिन सिनेमा कादु। ओक मंचि कथनि ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తే ఆదరిస్తారన్న నమ్మకంతో చేసిన ప్రయత్నం। సో ఇవాల ఆ కమిట్మెంట్ ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఇన్వాల్వ్‌మెంట్ అందరికీ నచ్చింది। ఆదరిస్తున్న అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। సో ఈ టీమ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గాని సో అలాగే నాతో పాటు డైలాగ్ క్రెడిట్ షేర్ చేసుకున్న ప్రవీణ్ వర్మ గాని సో వీళ్ళంతా కూడా మా ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు అందరూ अंटे बेस्ट पार्टिसिपेशन इच्चारु। स्टार्ट मुंदु ट्विटर मूलंगा चेप्पानु नाकोक बाबु पुट्टाडु आशीर्वदिंचंडी। इंट्लो चाला आनंदंगा उन्नाम। लाइफ हैज बीन वेरी जनरस एंड ब्यूटिफुल टू मी। स्पीड उन्नाडु रिजैन तर्वात निन्न 2-3 रोजुलु नेनु बैंगलूर अंड हुब्लीलो उन्नानु। कोन्नि कार्यक्रमाल वल्ल रैतुल कार्यक्रमालु ఈ రోజు నేను వస్తుండగా అక్కడి నుంచి సినిమాని బాగా ఆదుకున్నారు। ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాని చూస్తున్నారని వినగానే చాలా నాకు సంతోషమైంది। నా సంతోషానికి రెండు కారణాలు, ఒకటి భీమనేని గారి గురించి, డెఫినెట్లీ నా కెరీర్ లో ఆయన నన్ను మహానటుడు ఏం చెప్పినా కొన్ని సినిమాలు మనకు ఒక మలుపునిస్తాయి। అలాగా డెఫినెట్ గా నాకు మనార్కని పిలిపించిన, నాకు ఒక పేరు పెట్టిన, నన్ను ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిపోయిన సినిమా సుస్వాగతం। ఇన్ఫ్యాక్ట్ నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆ కథ విని ఆ రోల్ చేయాలని ఆర్బి చౌదరి గారిని నేను ఎంతో అడిగి వచ్చి చేసిన సినిమా। అండ్ ఐ థ్యాంక్ భీమనేని ఫర్ దాట్। అండ్ మళ్ళీ ఆయనతో పనిచేయడం, అండ్ నేను చూసిందండి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక సినిమా మీద ఆయనకున్న పట్టుదల, మళ్ళీ ఈరోజు వస్తున్న ఎక్కువ గిమిక్స్ ఇంకో విషయానికి వెళ్లకుండా చాలా సరళంగా సింపుల్గా బట్ చాలా ఇంటెన్స్గా ప్యాషనేట్గా ఒక డిసిప్లిన్తో ఒక సినిమాని తీర్చిదిద్దే విధానం, ఏ మార్పు లేదు ఆయనలో, అంత ప్యాషనేట్గా ఇన్ని సంవత్సరాలు ఆయనకున్న ఒక పని మీద ఆయనకున్న ప్రేమ నాకు చాలా నచ్చింది। అండ్ థ్యాంక్ యూ భీమనేని గారు, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్। ఎందుకంటే ఈ పాత్రను నేను చెప్పేటప్పుడు నాకెందుకు ఈ క్యారెక్టర్ మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ అంటే లేదండి, కొన్ని విలువన్న క్యారెక్టర్ దానికి ఒక గాంభీర్యం కావాలి। అండ్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే నాకు అలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు నాకు చాలా ఇష్టం। ఒక బొమ్మరన్ లాంటి సినిమా కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ సినిమా, సింప్లీ ఒక విలన్ ఫాదరో ఒక క్యారెక్టర్ ఫాదరో కాకుండా ఒక విలేజ్లో ఒక చాలా విలువలతో పెరిగిన ఒక మనిషి, ఆయనకున్న పెద్దరికం, దాంతో తన కొడుకుకున్న సమస్యల్ని, ఆయన్ని స్పీడ్ని, చాలా స్పీడ్ ఉన్న దూకుడున్న కుర్రోడు నా కొడుకు, బట్ ఆయన్ని నేను అర్థం చేసుకునే విధానం అండ్ చాలా సింపుల్గా చాలా డెప్త్తో ఉన్న డైలాగ్స్ చూసి నాకు నచ్చింది। అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్। సో ఒక మంచి పాత్రం ఒక మంచి డైలాగులు లేకపోతే నాలాంటి నటులు కూడా ఏం చేయలేరు। సో అగైన్ ద ఫిల్మ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియా అండ్ ఐ థ్యాంక్ భీమనేని ఫర్ దాట్। రెండోది మన సాయి, నాకు ఇప్పుడు కొడుకు పుట్టాడు, నాకెందుకు ఆయన చూస్తే నా కొడుకే గెలిచినట్టు సంతోషం అవుతుంది। అండ్ ఎందుకంటే బెల్లంకొండ సురేష్ నాకు బాగా తెలుసు, అండ్ మొదటి సినిమాలోనే నేను ఆయనతో పనిచేస్తుంటూ చాలామంది యంగ్స్టర్స్ని మనం చూస్తూ ఉంటాం, కానీ షోల్డర్ మీద కొంచెం సెన్స్ ఉన్న యంగ్స్టర్స్ కొత్తగా వచ్చినప్పుడు వేరే రకమైన ఒక స్పీడ్ వేగం ఉంటుంది. బట్ చాలా శాంత స్వరూపి, చాలా విషయాలు తెలుసుకున్నవాడు. ఎక్కడో తెలుగు సినిమాకి మన పిల్లలు, మన తెలుగు బిడ్డలు ఇలాంటి వాళ్ళు కొంచెం లాంగ్ రన్ ఇస్తే మంచి హీరోలుగా మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రేక్షకులు రంజింపు చేస్తారని నమ్మకం ఇలాంటి కుర్రోళ్ళని చూసినప్పుడు వస్తుంది. సో అమంగ్ ద లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆ రోజు కూడా నేను చెప్పాను మొదటి సినిమా చేస్తున్నప్పుడు, ఇది చాలా మెచ్యూరిటీ ఉన్న కుర్రోడు. యాజ్ ఆడియన్స్ మనసులో ఈయన డిఫరెంట్ రోల్స్తో మోల్డ్ అవుతూ అవుతూ ఆయన ఒక కన్సిస్టెంట్ లాంగ్ విన్నింగ్ హార్స్ అవుతాడని ఆ నమ్మకాన్ని, నాకున్న ఆశని రెండో సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే, సెట్స్లో ఆయన బిహేవియర్లు చూస్తుంటే, ఒక డిసిప్లిన్ చూస్తుంటే, అది డాన్స్ కానీ ఫైట్ కానీ లేక ఒక డైలాగ్ ఎలిమెంట్స్ కానీ సీన్స్ కానీ ఏ ప్రాంప్టింగ్ లేకుండా తను ఓన్ చేసుకుంటూ అందరితో ఉంటూ తనకంటూ తన వర్క్ మీద ఉన్న ఫోకస్. ఈరోజు ఎన్నో కమర్షియల్ సినిమాలు వస్తాయి, బట్ ఈరోజు నాకు వస్తున్న వార్తల ప్రకారం సకుటుంబ పరివార సమేత చూడదగిన ఒక కమర్షియల్ సినిమా, ఒక రంజింపు చేసే సినిమా యూత్స్కి ప్లస్ ఫర్ ద ఫ్యామిలీస్ లేడీస్కి చాలా ఆనందంగా చూస్తున్నానని తెలిసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్ ఇట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ విల్ గ్రో మోర్ స్ట్రాంగర్. అండ్ సాయిని ఆశీర్వదించండి, ఆయన మన తెలుగు ఆస్తి ఆయన. And we will have such more youngsters coming up, and I'm sure you'll enjoy this film. Thank you. Cinema ilage successful ga 100 days ku kuda elthadani memu aasistunam. Me andaru blessings kavali. Thank you. Ala anandanga undi. General ga oka remake cinema teesetappudu andulo unna feel miss avakunda mana nativity entertainment mix cheyadam anedi chaala kashtamaina vishayam. Anta kashtamaina panni కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయడమే రియల్ సక్సెస్ అన్న ఫీలింగ్. ఆల్రెడీ డైరెక్టర్ గారు సాధించిన సక్సెస్ మాకు ముందే తెలుసు. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినట్టే ప్రకాష్ రాజ్ గారు మంచి నటుడు అని నేను చెప్తే వీడు పెద్ద అమాయకుడు అని మీరు అనుకుంటారు, కాబట్టి ఆ రిస్క్ నేను చేయట్లేదు. అలానే మా స్పినోర్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ముఖ్యంగా భీమనేని సార్కి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలానే మా హోల్ టీమ్కి, గౌతమ్ రాజ్ సార్కి, వసంత్ గారికి, కెమెరాన్ విజయ్ గారికి, అందరికీ ఈ ఫిల్మ్కి వర్క్ చేసి అందరు చాలా జెన్యున్గా హార్ట్ అండ్ సోల్ పెట్టి కష్టపడ్డామండి. ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్. అలానే తెలుగు ఆడియన్స్కి మా సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను. అంటే అల్లుడు సీన్ తర్వాత కూడా వచ్చి ఆల్మోస్ట్ 1 year 4 months 5 months అవుతుంది, కానీ ఆ ఫిల్మ్ వచ్చిన ఇంత గ్యాప్ తర్వాత కూడా ఇంత మంచి కలెక్షన్స్ రావటం, అలానే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలానే ప్రకాష్ రాజ్ సార్ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా ఉందండి. ఆయన ఇలా సక్సెస్ మీట్కి జనరల్గా రారు, కానీ ఇలా వచ్చి మా టీమ్ని బ్లెస్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ కంగ్రాట్స్ సార్ ఆన్ ద బేబీ బాయ్. ఐఎమ్ రియల్లీ రియల్లీ చాలా హ్యాపీగా ఉందండి ప్రకాష్ రాజ్ సార్కి. ఇలాగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో నేను కానీ మా ఫాదర్ కానీ ఆయనకి ఏమన్నా మంచి సినిమాలో భాగం అయినా లేకపోతే ఆయనకు ఏమన్నా పర్సనల్గా ఏమన్నా మంచి మూమెంట్ జరిగినా, స్పెషల్ మూమెంట్ జరిగితే విల్ ఆల్వేస్ బీ వెరీ వెరీ హ్యాపీఫుల్. దో వీ వోంట్ ఎక్స్ప్రెస్ ఇట్, విల్ బీ జనరలీ వెరీ వెరీ హ్యాపీ. విల్ డిస్కస్ అన్నమాట ఇంట్లో కూర్చొని. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయనతో యాక్ట్ చేస్తుంటే నాకు ఏదో యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. ఐ లివ్ ద మూమెంట్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్వేస్ ట్రీట్ టు వాచ్ హిమ్. అంటే ఆయన్ని చూస్తూనే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ సార్, ఎవ్రీ సినిమాలో మీరు ఏదో ఒక చిన్న పాత్ర చేయాలి సార్, లేకపోతే నాకు ఆ ఫుల్నెస్ ఉండదేమో. సార్ అలా వద్దులేదు సార్. అండ్ అలానే రావు రమేష్ గారు, పోసాని గారు, పృథ్వీ గారు, మధునందన్, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ చైతన్య కృష్ణ, కబీర్, అండ్ చాలామంది ఆర్టిస్ట్ ఫిల్మ్ వర్క్ చేశానండి. ఫర్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా హోల్ ఆర్టిస్టులకి అందరికీ ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ అలానే ఈ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ చాలా చాలా మంచి కథ. మంచి కథతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి పాటలు, మంచి యాక్షన్, ఎవ్రీథింగ్. ఈ ఫిలింలో మీరు పాయింట్ చేస్తే ఒకటి టూ లేనిది అంటూ ఎలిమెంట్ అయితే ఉండదండి. అన్ని అంశాలు ఉన్న సినిమా. తప్పకుండా తెలుగు ప్రేక్షకులందరూ గర్వంగా ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకునే సినిమా మట్టికి డెఫినెట్గా ఉంటుంది. సో నాకు తెలిసి మీ మీడియా వాళ్ళందరూ నాకు ఎప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ చూసిన ఎప్పుడు నన్ను ఇంత సపోర్ట్ చేయలేదు. ఈ ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు సూపర్ పర్ఫార్మెన్స్ అండి చాలా రక్కొట్టారండి అని చెప్పి ఎవ్రీబడీ మీ అందరూ చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ అది నాకు పెద్ద అచీవ్మెంట్ లా ఉంది. అండ్ థాంక్యూ సో మచ్.